భావించి నేను ఈరోజు వాళ్ళకి దిష్టి తగిలింది ఆ కుటుంబానికి, నాగ చైతన్యకి, సమంతకి దిష్టి తగిలి వాళ్ళు ఏదో అట్లా అయిపోయారు. సో తప్పకుండా వాళ్ళు మనం అందరం అభిమానులందరం కూడా మన డబ్బులతో మనం చూస్తే ఈ సినిమాలో నటించే వాళ్ళందరూ కూడా కోట్లకు పడిగెత్తారు మన అభిమానంతో మన డబ్బులతో. కాబట్టి మనం ప్రశ్నించే అధికారం కూడా ఉంది, మనం వాళ్ళకి సపోర్ట్ చేసే అధికారం ఉంది. మన డబ్బులతో వాళ్ళని పైకి తీసుకొచ్చాం కాబట్టి, మన అభిమానంతో వాళ్ళని పైకి తీసుకొచ్చాం కాబట్టి, ఆ కుటుంబంలో ఒక వాళ్ళకి అన్యాయం జరిగితే మనం అడగాల్సిన ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నాగ చైతన్య గారు ఒకవేళ పొరపాట్లు జరిగి ఉంటే, సమంత గారు ఏదన్నా పొరపాటు చేసుంటే, లేకపోతే మీరేమన్నా పొరపాటు చేసుంటే, ఇద్దరు కలిసి కుటుంబ వ్యవస్థ క్షీణించకూడదని 1997 నుంచి పోరాడుతున్నా నేను. మీరు సినిమా యాక్టర్లు కాబట్టి మీ విషయాలు నేను ఎప్పుడు రాలేదు, కానీ ఈరోజు ఒక సమంత అభిమానిగా నేను మీ ముందుకు వచ్చి అడిగింది ఏంటంటే, ఆ అమ్మాయి ఇప్పుడు పరిస్థితి ఇంత దీనంగా, ఒక అంత టాలెంట్ ఉన్న పిల్ల కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన కర్మ ఏంటండి? ఆ అమ్మాయికి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఎంతమందిని బతికించగలుగుతా తెలుసా? అటువంటి అమ్మాయి ఈరోజు కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతుందంటే, తన ఆరోగ్య పరిస్థితి బాగలేదంటే, ఇప్పుడు ఎవరు ఆ అమ్మాయికి సపోర్ట్ ఉండాలి? కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉండాలి. ఒకవేళ గొడవలతో దూరంగా ఉన్నంత మాత్రం, ఈ రాష్ట్రంలో ఎంతమంది దూరంగా లేరు? భార్యాభర్తలు గొడవలతో భర్త భార్య ఎంతమంది దూరంగా లేరు? దూరంగా ఉన్నంత మాత్రం అభిమానాలు బావు, ఆ ప్రేమలు బావు, ఆ గత స్మృతులు బావు, వాళ్ళు అనుభవించిన ఆనందం బావు, ఇవన్నీ బావు. అవి గుర్తు తెచ్చుకొని చెడును మర్చిపోయి మంచిని గుర్తు తెచ్చుకొని, ఎప్పుడైతే సమంత నాకు ఎంత ఆనందాన్ని పంచింది, ఎక్కడికి పోయినా నన్ను ఎంత ఆనందంగా చూసుకుందనేది, ఆ మంచి రోజులు గుర్తు తెచ్చుకొని, ఆమె కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక భర్తగా మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం లే, మాకు రైట్ ఉంది, అభిమానులుగా మాకు రైట్ ఉంది, మిమ్మల్ని ఎంత పైకి తీసుకురావాలని మేము కోరుకుంటామో. ఏం చేయమంటారు? ఏం చేయమంటే ఇప్పుడు ఒకటేనండి, మనం ఏంటంటే కుటుంబ విషయంలో మనం మీరెవరు అని ప్రశ్నిస్తారు, వాళ్ళ పర్సనల్స్ ఏముండయో మనం అడగకూడదు. కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే, ఆమెకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి, మీకు నేను ఉన్నాము, మీకు ఏం ప్రాబ్లం లేదు, ఒక్క మాట, శ్రీలక్ష్మిరెడ్డి శ్రీ అని ఫేస్బుక్లో చూడండి, ప్రతిరోజు 9849161300 ఉండి మీకుండాను, మీకు నేను ఉండాను అని పెట్టి గత 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్న ఒక మహిళని అడిగినంత మాత్రాన ఆమె అన్ని తీరవు కదండి, ఆమె ప్రాబ్లమ్స్ ఒక్క ఫైనాన్షియల్ గా ఏమన్నా సపోర్ట్ చేయమంటారా? ఎవరి ఆమెకు అవసరమే లేదండి ఫైనాన్షియల్. ఒక సినిమాలో నటిస్తే ఆమెకి ఎన్ని కోట్లో మీకు తెలుసు, ఆమె రెమ్యునరేషన్ మీకు తెలుసు. ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపెట్టకండి, ప్రతి ఒక్కటి డబ్బుడు. నీకు హెల్త్ బాగాలేదు, నీకు ఏదైనా బాగలేకపోతే నీ భార్య పొద్దున్నే వచ్చి ఏమయ్యా నీకు ఏం చేయాలి, నీకు ఏ విధంగా సహాయం చేయాలి, నీకు ఏ విధంగా అండగా ఉండాలంటే సంతోషపడతావా, లేకపోతే ఆమె ఏమైనా డబ్బులు తీసుకొచ్చి నీ మొహాన్ని కొట్టేసేసి నువ్వు బాగుపడంటే బాగు అనుకుంటావు? మనిషికి కావాల్సింది మోరల్ సపోర్ట్, నైతికంగా బాధ్యత వహించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి జరిగిందేదో జరిగిందమ్మా, నీకు మీకు అండగా ఉండామని చెప్పాలి. ఆ అమ్మాయికి అండగా ఉండాలని ఒక్క మాట చెప్తే ఆ అమ్మాయి ఆరోగ్యం 100 రెట్లు పెరుగుద్ది అని అభిప్రాయం. ఆ అమ్మాయికి భర్తగా తన సపోర్ట్ ఉంటే, అంత చేసినా కూడా ఆమె పర్సనల్ లైఫ్ చెడిపోయినట్టే కదమ్మా, దానికి ఏం చేయమంటారు? పర్సనల్ లైఫ్ అంటే ఒకటమ్మా, మనము ఒక మాట చెప్తున్నా, ఎవరైనా కూడా మనము ఎందుకు ఏమిటి అని ప్రశ్నించే బదులు, ఇప్పుడు పరిస్థితి ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటి, మనం ఏం చేయాలి? మోరల్ సపోర్ట్. నీకు ఇప్పుడు డబ్బులతో పని లేమకి, ఆమెకు కావాల్సింది నైతిక బలం. ఎస్, మేమందరం నీకుండాము సమంత, గతం గత, మీకుండానని చెప్పి అమెల కానీ నాగార్జున కానీ ఎవరైనా పోయి ఆడపిల్లగా అమెల ముఖ్యంగా అమెల కానీ వెళ్ళి, నీకెందుకమ్మా మా ఇంటి కోడలివి ఏదో పొరపాట్లు జరిగినాయి, మీకు నేనుండానని ఒక మాట చెప్తే ఎంత ఆనందం వేస్తుంది అమ్మాయికి, ఎంత బలం పుంజుకుంటుంది, ఎంత పోరాటం చేసే శక్తి సంపాదించుకుంటుంది. ఎప్పుడైనా కూడా మనకి హెల్ప్ ఎవరైనా డాక్టర్లు ఏం చెప్తారండి? ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను, మీరు ఎంత ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినా, మేము ఉన్నామని చెప్పినా, ఒకసారి పెళ్లి అయిందంటే వాళ్ళతోనే కలిసి ఉండాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు కలవాలా వద్దా? వాళ్ళు కలిస్తేనే న్యాయం జరుగుతుందని వాళ్ళ ఫ్యాన్స్ సమంత ఫ్యాన్స్ అనుకుంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు పొద్దున్న నుంచి చెప్పేది ఇప్పుడే వచ్చినట్టున్నారు మీరు, ఇందాక నుంచి చెప్పేది నేనేదే చెప్పండి. ఎప్పుడైనా కూడా మీకు నా గురించి తెలియదు, ఇప్పుడు కొత్తగా వచ్చామని బట్టి మీకు బయట ఇస్తున్నా. నేను 1997 నుంచి ఎక్కడ ఏ ఆడపిల్ల కుటుంబం నుంచి బయట బాగుడదని పోరాటం చేసే మహిళను నేను. నా ఆఫీస్ హిమాయత్ నగర్, ఎక్కడ ఆడపిల్ల ఉన్నా నా ఫోన్ నెంబర్ ఫేస్బుక్ లో శ్రీలక్ష్మిశ్రీ అని ఉంటది, 9849161302. ఆ అమ్మాయిని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, కలవాలనే కదా ఇందా నుంచి చెప్పేది నేను. భార్యాభర్తలు కలిసి ఉండాలి, కుటుంబ వ్యవస్థ బాగుండాలి, పిల్లలు నాశనం అయిపోతారు, పుట్టిన బిడ్డల జీవితాలు పాడైపోతాయనే కదా మేము పోరాటం చేసేది కుటుంబ వ్యవస్థ బాగుండాలని. ఎవరైనా కోరుకునేది కలిసి ఉండాలనే కదా. తప్పులు ఎవరు ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే, ప్రతి నాగ చైతన్య సినిమాలో నటించినప్పుడు ఆడవాళ్ళతో క్లోజ్గా ఉంటాడు, అదేవిధంగా సమంత నటించినప్పుడు మగవాళ్ళతో క్లోజ్గా ఉంటుంది, దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్, వాళ్ళ యొక్క. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, మైక్ పట్టుకొని నా దగ్గర నిలబడ్డావు, నీ ప్రొఫెషన్ ఇది. ఆ ప్రొఫెషన్ ఏంది? సినిమాలో నటించడం. సినిమాలో నటించడం అంటే ఇట్లా బాగా గుడ్డలు కప్పుకొని ఇట్లా కట్టుకొని నమస్కారం అండి అంటే మనం చూస్తామా చెప్పండి మీరు. ఆ ప్రొఫెషన్ అది, షీజర్ ఆ ప్రొఫెషన్. ఆమె బాగా పోరాటం చేసి బాగా టాలెంట్ చూపించుకోవాలంటే అన్ని రకాలు ఒప్పుకోవాలి, నిర్మాత అట్టు చెప్తే అటు చేయాలి, చేస్తుంది తను.
అమ్మాయి మంచి సక్సెస్ఫుల్ యాక్టర్. ఆ యాక్టర్ అది చూసా కదా ఆయన ప్రేమలో పడి అందగత్తని ప్రేమలో కదా ప్రేమించుకొని చేసుకున్నది ఇద్దరు. మరి గొడవ లేదన్నా ఉన్నప్పుడు సామరస్యంగా పెద్దవాళ్ళు కూర్చోబెట్టుకోను లేకపోతే ఇంకెవరన్నా చెప్తేను ఆళ్ళ వైపు వాళ్ళు వీళ్ళ వైపు వాళ్ళు కూర్చోబెట్టి చెప్పాలి. వీళ్ళు చెప్పే పరిస్థితి వినే పరిస్థితి లేనప్పుడు కనీసం మన ఫ్యాన్స్గా అభిమానులుగా అక్క నేను ఇట్లా చూడలేకపోతున్నావు నేను ఇట్లా చేయలేకపోతున్నావు నువ్వు కలిసి ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఒక పోరాటం లాగా చేసి ఒక కుటుంబాన్ని నిలబెడితే మనదేం పోద్ది.